ఓటర్లు చూసినప్పుడు అరే రేవంత్ రెడ్డి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ప్రత్యర్థులు పదే పదే చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకు పెట్టి రేవంత్ను కాలుస్తున్నా, ఆయన తొడకడం లేదు బెనకడం లేదు, ఎస్ నాకు చంద్రబాబు నాయుడు గౌరవం, తెలుగుదేశం గౌరవం అంటున్నాడు అన్నాక ఆ ఓటర్లలో సుముఖత ఉంటుందా ఉండదా? సో ఇది కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా ఈ ఓటింగ్ షిఫ్ట్ అవుతుందా అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మిస్చిఫ్, ఈ ఫేక్ లెటర్ మిస్చిఫ్ జరిగింది. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే టీడీపీ ఎవరిని ఆరోపించడం లేదు, తెలంగాణ పార్టీలు మళ్ళీ వైసీపీని ఆరోపిస్తుంది. సహజంగా ఆరోపణ ఎవరిపైన రావాలి? కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిందా ఈ పని, బీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా రావాలి, ఎందుకంటే తెలంగాణ రాజకీయ క్షేత్రానికి సంబంధించింది. కానీ టీడీపీ కూడా అనుమానించేది, కాంగ్రెస్ని అనుమానించడం లేదు, ఎవరిని అనుమానించలేదు, వాళ్ళు వైసీపీని అనుమానిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ అనుమానం ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అక్కడ బహిరంగంగానే యాంటీ కమ్మా పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఒక సామాజిక వర్గం పేరు పెట్టి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. సో విచిత్రం, తెలుగుదేశం వైసీపీ ఇతర నేతలు పక్కకు పెట్టండి, సో చాలా ఓపెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ సమాజంలో కమ్మా సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలకు మధ్య నుండే వైరుధ్యాన్ని తన రాజకీయ ప్రయోజనానికి జగన్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అందువల్ల జగన్ విషయంలో ఏదైనా ఉంటే టీడీపీ కూడా అదే పనిచేస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల బలాబలాల్ని చూసే కదా ఎవరైనా వ్యూహాలు రచించేది. నేనేం జగన్ అలా చేస్తున్నాడు కనుక ఆయన తప్పు పట్టడం లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాడు. సో ఆంటీ కమ్మా సెంటిమెంటును రగిలించి రెండు కమ్మాస్ పట్ల ఇతర సామాజిక వర్గాల్లో ఉండే వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో తెలుగుదేశం పార్టీ కమ్మాల పార్టీగా చంద్రబాబు నాయుడు కమ్మా నాయకుడిగా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నము చాలా కాలంగా వైసీపీ చేస్తుంది. అందుకే టీడీపీకి అనుమానం ఏంటంటే ఈ తెలంగాణ రాజకీయాల్లో ఈ ఫేక్ లెటర్ సృష్టించడం ద్వారా చంద్రబాబు నాయుడిని ఒక కులానికే పరిమితం చేసి మాట్లాడటానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నది టీడీపీ అనుమానం. ఎందుకంటే కాంగ్రెస్ ఆ లేఖను సృష్టించుకోదు, ఎందుకంటే అలాంటి లేఖస్తే కాంగ్రెస్కే డ్యామేజ్ అవుతుంది కదా, ఎందుకంటే తెలంగాణలో మిగతా ఓటర్ల నుంచి నష్టమవుతుంది, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్ ఆ లేఖ సృష్టించడానికి స్కోప్ తక్కువ, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా నష్టం జరుగుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిజంగానే రాజధాని నమ్మి ఆ ఓటర్లు కాంగ్రెస్ కొట్టేశారు అనుకోండి, టీఆర్ఎస్కు బీజేపీకి నష్టం. అందువల్ల డెఫినెట్గా అదొక మిచ్చిఫే, ఆ మిచ్చిఫ్ ఎవరు ప్లే చేశారో మనకు తెలియదు. కానీ టీడీపీకి వైసీపీ పైన అనుమానం రావటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గానికి ఐడెంటిఫై చేసి మిగతా సామాజిక వర్గాలను వేరు చేయాలనే ప్రయత్నం వైసీపీ చేస్తోంది కనుక టీడీపీకి అనుమానం వస్తుంది. ఇప్పుడు జనసేన టీడీపీకి ఇచ్చిన మద్దతును కూడా అనేక సార్లు వైసీపీ నేతలు ఓపెన్ చెప్పారు కదా, కాపు ఓట్లను తీసుకెళ్ళి మీరు సోయన్సో సామాజిక వర్గ నాయకుడిని పేరు చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు దగ్గర పోస్తున్నారని కాపు కమ్మల మధ్య ఉండే ఆంధ్ర సమాజంలో ఉండే చాలా హిస్టారికల్గా ఉన్న వైరుధ్యం అది, ఇవ్వాలనేది కాదు ఆ కాంట్రడిక్షన్. సో ఆ వైరుధ్యాన్ని కూడా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ నేతలు చూసిన నేపథ్యంలో టీడీపీకి వైసీపీ పైన అనుమానం వస్తుంది. కానీ ఇది ఎవరు సృష్టించారు, ఒక రాజకీయ పార్టీ సృష్టించిందా లేదా ఎవరైనా ఒక మిచ్చివ స్పెలో కూడా ఎవరైనా సృష్టించడానికి పార్టీ అవసరం లేదు, దానికి పెద్ద బిల్డింగ్ కట్టడం కాదు కదా, ఒక ఫేక్ లెటర్ను సృష్టించడానికి వన్ ఇండివిజువల్ కెన్ డూ ఇట్. అది ఎవడు చేశాడా అనేది విచారణలో తేలాలి తప్ప ఇక్కడ కూర్చొని నేనైతే తీర్పులు చెప్పలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఇది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి వాళ్ళే చేశారు అని చెప్పి, అంటే ఒక లెటర్ ఫేక్ లెటర్ సృష్టించిన వేరు సర్క్యులేట్ అవడం వేరు, రెండింటి మధ్య కూడా తేడా ఉంటుంది. అంటే మీకు ఫేక్ లెటర్ ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటీఆర్కుతో ఇంటర్వ్యూ, మీకు ఆసక్తి ఏంటంటే అది టీఆర్ఎస్ సర్కిల్స్లో కొన్ని క్లిప్స్ తిరుగుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని సర్కిల్స్లో తిప్పుతున్నారు, మరి ఇద్దరెట్లు తిప్పుతున్నారు అంటే ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఎవరికి కావాల్సిన చిన్న ముక్కను వాళ్ళు కట్ చేసుకొని దానికి అనుగుణంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు కేటీఆర్ నా ఇంటర్వ్యూలో ఏమన్నాడు, నేను అన్నాను ఇట్లా సర్వేలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు ఏమంటారు అని అడిగాను, మీరు చూసి ఉంటారు కనుక ఇంటర్వ్యూ. అందులో ఆయన ఏమన్నాడు, ఎవరైనా ఎక్స్పైరీ డేట్తో వస్తారు భూమి మీదకి, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, మేము కూడా మాకు కూడా శాశ్వతం కాదు మాకు తెలుసు, అయినా మాకు నమ్మకం ఉంది మేము ఈ పనులు చేయడం వల్ల మళ్ళీ గెలుస్తాం.